నమస్తే వెల్కమ్ టు ఎస్ఎల్డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అన్ని హామీలు అమలుకు టీడీపీ కృషి టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల అంగనవాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ నాయకులు ప్రభుత్వ కొత్తపేట శాసన సభ్యులు చిల్ల జటాజుటా దారికి అఖండ దర్శనం ఘనంగా ముగిసిన కార్తీకం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఆశ్రయం జిల్లా వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆశ్రయం జిల్లా వికలాంగుల సమైక్య అధ్యక్షులు సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన క్రీడా పోటీలను మాజీ మేయర్ శంకరపావని సెట్రాజ్ సీఈఓ శ్రీనివాస్ చేయూత రవి తదితరులు పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దివ్యాంగుల పట్ల ప్రేమ అనురాగం శ్రద్ధ ప్రోత్సాహం ఉంచాలని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించి విజేతలైన దివ్యాంగులకు బహుమతులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో ఆశ్రయం జిల్లా వికలాంగుల సమైక్య అధ్యక్షులు సురేష్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కొండలరావు ఎం పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఆశ్రయ జిల్లా సమాఖ్య వారి ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగులందరికీ కూడా కాకినాడ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా క్రీడల పోటీలు నిర్వహించడం చాలా సంతోషం అదేవిధంగా ఆశ్రయ దివ్యాంగుల సమాఖ్య 10th యానివర్సరీ సందర్భంగా ఆశ్రయ వారికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఏదైతే క్రీడలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో చాలా అవసరం అటువంటిది ఈరోజు దివ్యాంగులందరికీ కూడా క్రీడల పోటీలు పెట్టడం ద్వారా వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం అనేది కలగడం చాలా ముఖ్యం కూడాను అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఆశ్రయ వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు 10 సంవత్సరాలు బట్టి కూడా చేసుకుంటూ వస్తూనే ఉన్నారు మరీ ముఖ్యంగా అదే వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ ఎన్నో రకాల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈరోజు మరి ఈ 10th యానివర్సరీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇది కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశ్రయ జిల్లా వికలాంగుల సమాఖ్య మరి 10వ వార్షికోత్సవం మరియు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్న దివ్యాంగులందరూ కూడా ఆటల పోటీల ద్వారా ఉత్సాహం పొందాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా మనం ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము ప్రతి చోట కూడా చిన్నపిల్లలకి దివ్యాంగులు చిన్నపిల్లలకి కానీ కొంచెం ఒక మిడిల్ ఏజ్ వాళ్ళకి మాత్రమే మనం స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏంటంటే దివ్యాంగులు అందరూ కూడా ఆటలు ఆడగలరు వాళ్ళ ప్రతిభను చూపించగలరు వాళ్ళకు కూడా సమాజానికి ఒక ప్రశ్నగా కాకుండా వాళ్ళు సమాధానంగా నిలబడాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాం మరి 10 సంవత్సరాల నుంచి కూడా మాకు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అది ఫండింగ్ రూపంలో అయితేనో మనకి హ్యూమన్గా మనకు వచ్చి ఇక్కడ నిలబడి మేము ఉన్నామనే ధైర్యం చెప్తూ మాకు అందరూ సహకరిస్తున్నారు అలాగే 10 సంవత్సరాల నుంచి కూడా మాకు పావని మేడము నేను ఉన్నానంటూ ప్రతి కార్యక్రమంలో కూడా మాకు ఇన్వాల్వ్ అవుతూ ప్రతి దాంట్లో కూడా సురేష్ నువ్వు చెయ్యి నా సహకారం మీకు ఉంటుంది అని మాకు ఇప్పుడు నిలబడినందుకు భావని మేడం గారు కూడా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో మన పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన దివ్యాంగులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు దీంట్లో దాదాపుగా ఒక 10 స్కూల్స్ చిల్డ్రన్స్తో పాటుగా మా 7 మండలాలు సమాఖ్యాలకు సంబంధించిన దివ్యాంగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మరి ఈ కార్యక్రమం మధ్యాహ్నం వ్యాలిడిటీ ఫంక్షన్తో ముగుస్తుంది మధ్యాహ్నం అవార్డులకు సంబంధించి ఎవరైతే గెలిచారో పిల్లలందరికీ మనం అవార్డులు ఇస్తూ ఉంటాము అలాగే మధ్యాహ్నం ఒక కేక్ కటింగ్తో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటూ ఉంటాం దీంట్లో 200 నుంచి 300 మంది దివ్యాంగులు కార్యక్రమంలో పాల్గొంటారు వీళ్ళందరికీ అన్ని సదుపాయాలు కూడా ఇక్కడే మనం ఏర్పాటు చేయడం జరిగింది అంగన్వాడీ వ్యవస్థ ఉనికిని కాపాడేందుకు అంగన్వాడీలు నిరసన తెలపడం దారుణమని జనసేన పీఓసీ సభ్యులు పంతం నానాజీ మాజీ మేయర్ శంకరపావని టీడీపీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కాకినాడ ధర్నా చౌక్ వద్ద చేపడుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెకు వారు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత సంవత్సరం కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయాల నుండి తహసీల్దార్ కార్యాలయాల నుండి ఎమ్మెల్యేలు మంత్రులకు అంగన్వాడీ సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చిన ప్రభుత్వం నుండి స్పందన కరువైపోయిందని కారణంగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్త సమ్మెకు వెళ్లాల్సినటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీలకు వేతనాలు చెల్లిస్తానని హామీ ఇచ్చి
అంగనవాడిల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి నేటికి 4.5 ఏళ్లు గడుస్తున్న ఒక డిమాండ్ కూడా పరిష్కారం చేయలేదని చర్చల సందర్భంగా హామీ ఊసెత్తొద్దని చెప్పి మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు। కాకినాడ ప్రాజెక్టు అధ్యక్షురాలు నీరజ కార్యదర్శి జ్యోతి జిల్లా కోశాధికారి రమణమ్మ రాజేశ్వరి బాందవి కాకినాడ రూరల్ ప్రాజెక్టు అధ్యక్షురాలు వీరవేణి కార్యదర్శి వీరమణి వరలక్ష్మి రామ తైతల్లు పాల్గొన్నారు। ఆశ్చర్యమైనటువంటి ఉద్యమం చూస్తా ఉన్నాం। ఎక్కడైనా ఒక ఉద్యమం చేస్తే నాకు జీతం పెంచండి, ఎవరైనా నాకు డీఏ ఇవ్వండి, నాకు డీఏ ఇవ్వండి, మాకు ఇంకా ఈ కోరికలు ఉన్నాయి ఆ కోరికలు ఉన్నాయని అడుగుతారు। వీళ్ళు అడుగుతున్నది వాళ్ళు పనిచేస్తున్న సంస్థను బలోపేతం చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు, ఐసీడీఎస్ని బలోపేతం చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు। ఎవరన్నా అడుగుతారండి ఆర్ఎన్పీని బలోపేతం చేయమని ఆర్ఎన్పీలు ఎప్పుడైనా సెలెక్ట్ చేశారండి? పంచాయతీరాజ్ని బలోపేతం చేయమని పంచాయతీరాజ్ వాళ్ళు ఎప్పుడైనా చేశారండి? రెవెన్యూ బలోపేతం చేయమని రెవెన్యూ శాఖ వాళ్ళు ఎప్పుడైనా చేశారండి? కానీ ఇక్కడ ఐసీడీఎస్ వాళ్ళు ఐసీడీఎస్ని బలోపేతం చేయమని చెప్పి సమ చేస్తూ ఉన్నారు। అంటే ఒక సంస్థకు వాళ్ళు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో ఆ సంస్థకి బలోపేతం చేస్తాం। కారణం ఏంటంటే ఇది ప్రపంచంలోనే శిశు మరణాలు ఉండకూడదు, కాన్పూర్లో మహిళలు మరణించకూడదు అనేటువంటి వచ్చి ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ ఆలోచించి పెట్టారు ఆ సంస్థలో। ఈవేళ శిశువుకి కావాల్సిన గుడ్డెత్తారని చాలా చిత్రాలు కొన్ని వైఎస్ఆర్ గుడ్డని ఇన్ని గ్రాములు గుడ్డి ఇవ్వాలని ఉంటుంది, గ్రామంతో సంబంధం లేదు వీళ్ళకి సప్లై చేసే వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళకి ఇంత గుడ్డు గుడ్డే లెక్క వీళ్ళకి లెక్క ప్రకారం అయితే ఇన్ని గ్రాములు గుడ్డమని ఉంటుంది, ఇంత ఇంత పప్పు ఆ పప్పు ఇవ్వాలని ఉంటుంది, ఇంత వెల్లం ఇవ్వాలని ఉంటుంది, ఇన్ని ఉంటాయి। అవి ఏమి చేయట్లే, అవి ఏమి చేయకుండా కేవలం వీళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా ఈ సామాన్లు కూడా కిరాణా కొట్లో వీళ్ళు అప్పు తెచ్చుకుంటే తిరిగి అప్పు తీసుకుంటే వీళ్ళేదో సొంత బాకీ నాకు ఆలోచి నెల మీద పడ్డం, ఇందులో కొంతమంది ఉన్నారు 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీకి తెచ్చి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇవన్నీ తీర్చమని చెప్తాం, అతనికి ఏమో చెవుడో తెలీదు, అతను తాటిపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాడు, అతను అతను మద్యమో అతను గోళ అతని సంపాదన అతని మైసు అతను ఇసుక అతను మద్యం ఆ పని తప్ప అతనికి 2 పని లేదు అతను। ఒక అసమర్థుడు రాజ్యాన్ని వెళ్తే ఎలా ఉంటుందో అంగన్వాడీ కార్యకర్తలు కానీ టీచర్స్ కానీ అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు అంటే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది, ఎందుకంటే వాళ్ళకి వచ్చి అరాకొరా జీతాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు కూడా అద్దె పరిస్థితిలో ఉంటే పక్కన వాటికి అద్దెలు కట్టడం కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన చిన్నారులు కానీ బాలికలు కానీ గర్భిణీలు కానీ వస్తువులు కావాల్సిన వస్తువులు కూడా వాళ్ళే కొన్ని తెచ్చి వాళ్ళు పెడుతున్నారు అంటే ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటా ఉన్నాను। ఎందుకంటే ఒక పక్కన నిత్యావసర పెరిగిన నిత్యావసర వస్తువులతో కానీ గ్యాస్ పెట్రోల్ ధరలతో కానీ అదేవిధంగా కరెంట్ ఛార్జీలతో కానీ కుటుంబాన్ని నడుపుకోవడమే కష్టంగా ఉన్నటువంటి మహిళ ఈరోజు ఒక పక్కన కుటుంబాన్ని అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నడపాలి అంటే వాళ్ళు నిజంగా ఎంత బాధపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి। యువతలో భరోసా నింపేందుకే యువనేత లోకేష్ శివగళం పాదయాత్ర ప్రారంభించారని కాకినాడ జిల్లాలో పాదయాత్ర విజయవంతం అయిందని టీడీపీ కాకినాడ పార్లమెంటు అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు। బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు। ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రజల కష్టాలను గమనించి తెదేపా మేనిఫెస్టో తయారు చేసిందన్నారు, ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా పాదయాత్ర ముందుకు సాగుతుందన్నారు। తెదేపా మేనిఫెస్టో ప్రతి ఇంటికి అందిస్తామని ఇచ్చిన హామీలను ప్రజలకు జవాబుదారీగా ఇచ్చేందుకే ఈ ఏర్పాటు చేస్తున్నామన్నారు। కాకినాడ రూరల్లో ఉన్న 7 ఆశావాహులు లోకేష్ పాదయాత్ర విజయవంతం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు। ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఎండి జహరుద్దీన్ జిలానీ, కోర్పు సాయి తేజ తదితరులు పాల్గొన్నారు। పాదయాత్ర లోకేష్ గారు ప్రారంభించడం ఒక మంచి ఉద్దేశం, యువతని ఈ రాష్ట్ర యువతలో ఒక భరోసా కల్పించాలి, వాళ్ళకి జీవనాధారంగా ఉద్యోగ భరోసాని ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో మొదటిగా పాదయాత్ర ప్రారంభించడం అయితే పాదయాత్ర రాను రాను కూడా రోజు రోజుకి కూడా ప్రజాదరణ పొందుతూ ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టే అరాచకాలు అనాలోచిత నిర్ణయాలు
వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయం కూడా అనాలోచితంగా తీసుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో పడే ప్రజల ఇబ్బందులు వారికి వారిగా తండోపతండాలుగా ఈ పాదయాత్రలో ఎదురొచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకుంటూ ఉన్నో ఆ సమస్యలు వింటూ ముందుకు సాగుతున్న తరుణంలో ఆ పాదయాత్రలోనే ఒక మానిఫెస్టో పుట్టడం జరిగింది ఆ సమస్యల మణిహారమే ఈ మానిఫెస్టో ఆ మానిఫెస్టో ఏంటంటే మీ అందరికీ తెలిసిందే యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం అలాగే రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం అలాగే తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కూడా ఇస్తాననడం అలాగే దీపం పేరుతో 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అలాగే బీసీలకు రక్షణ చట్టం ఇన్ని కూడా మానిఫెస్టో తయారు చేసి దీన్ని కూడా గాలికి వదిలేకుండా వాళ్ళకి రికార్డెడ్ గా మేము ఇది చేస్తాం మీకు అని బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరుతో దీన్ని ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఆన్లైన్ చేసి ఆధారాలతో సహా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సహారా ఇండియా సంస్థ ఖాతాదారుల నుంచి సేకరించిన సొమ్మును తిరిగి ఖాతాదారులకు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ సహారా స్టాఫ్ ఫీల్డ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అజయ్ బాబు సత్యనారాయణ పేర్కొన్నారు బుధవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఖాతాదారుల విషయంలో కూడా కోర్టును మోసగించి పేమెంట్ చేశామని చెప్పి వేరే స్కామ్లకు మార్చడం జరిగిందని తెలిపారు సెంట్రల్ రిజిస్టర్ ఆఫీస్ వారు పర్మిషన్ లేకుండా 4 కోఆపరేటివ్ సంస్థల్లో అక్రమంగా డిపాజిట్లు చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా ఖాతాదారులు కానీ మా పేమెంట్స్ కానీ వాళ్ళకి ఏ పేమెంట్ కూడా ఇవ్వకుండా నిరంకుశతో ప్రవర్తిస్తుందండి అలాగే ఎంబార్గోని మాకు అబద్ధం చెప్పి ఆస్తులను కూడా అమ్మేస్తుంది ఈ అమ్మిన ఆస్తుల యొక్క విలువ మాకు చెప్పకుండా మాకు ఏ విధమైన పేమెంట్ ఇవ్వకుండా వాళ్ళు పూర్తిగా అనిపిస్తున్నారు ఒక వర్కరు ఎంత బాధపడుతున్నారు అనే విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు మాత్రం పూర్తిగా అన్ని అనుభవిస్తూ మమ్మల్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నారు ఏ విధమైన పేమెంట్లు కూడా ఇవ్వట్లేదు పైగా మమ్మల్ని ఏదైనా గట్టిగా అడిగితే కనుక మమ్మల్ని సస్పెండ్ చేస్తామని మా మీద ఏ విధమైన సెక్షన్లను పెట్టేసేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇలా చాలా దారుణంగా మమ్మల్ని వీక్షిస్తున్నారు కాబట్టి మేము ఈరోజు రోడ్ ఎక్కువ వచ్చిందండి గట్టిగా మాకు న్యాయం కావాలి మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటాం మేము అటు తాడేపల్లిగూడెం నుంచి కాకినాడ పరిధిలో ఉన్న తాడేపల్లిగూడెం తణుకు భీమవరం పాలకొల్లు నర్సాపురం రామచంద్రపురం వాకవరం పెద్దాపురం పిఠాపురం అన్ని శంకరపాలెం కాకినాడ సంబంధించిన అన్ని బ్రాంచ్లు కలిపి ఇక్కడికి రావడం జరిగిందండి కారణం ఏంటంటే సహార ఇండియా వారు గత 12 సంవత్సరాలుగా మేము కట్టించిన జనాల దగ్గరికి వెళ్ళి కట్టించిన సొమ్ముని తిరిగి వాపస్ ఇవ్వకుండా మమ్మల్ని మభ్యపెట్టి మళ్ళీ తిరిగి డిపాజిట్ వేయమని పెంచుకుంటూ వచ్చారండి ఇప్పుడు దాకాను ఇప్పటి నుంచి మాకు ఖాతాదారుల యొక్క ఒత్తిడి ఎక్కువైపోయిందండి మాకు ఖాతాదారుల ఒత్తిడి వల్ల మేము ఇవాళ రోడ్ ఎక్కడం జరిగింది వాళ్ళ కనుక డబ్బులు ఇచ్చుంటే కనుక మాకు ఈ ఇబ్బంది ఉండేది కాదు దయచేసి యజమాన్యం మమ్మల్ని అర్థం చేసుకుని మా యొక్క బాధని అర్థం చేసుకుని కస్టమర్ల యొక్క బాధ ఇళ్ళకు వచ్చేసి నానా విధాలుగా మాట్లాడుతుంటే మా పిల్లల పిల్లలు మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి మా పేమెంట్లు మాకు ఇవ్వడానికి అటు గవర్నమెంట్ కానీ ఇటు కంపెనీ కానీ విషయం పూనుకుని మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం ఇలాంటి విషయాలు గట్టిగా అడిగినందుకు మమ్మల్ని కోడిచి ఇచ్చేస్తాం లేదా టర్మినేట్ చేస్తాం మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని భయపడుతున్నారండి మేము ఎవరికో చెప్పాలో బాధ తెలియక మీ మీడియా ద్వారా మా గవర్నమెంట్కి యజమాన్యాన్ని తెలియజేసుకోవడం కోసం వచ్చామనండి మా త్వరగా మా ఖాతాదారులకు సొమ్ములు చెల్లించాలని మీ అందరి తరఫున మేనేజ్మెంట్ వారిని అలాగే గవర్నమెంట్ వారిని కూడా కోరుకున్నాండి అంగన్వాడీలో న్యాయమైన కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలని 26,000 రూపాయల వేతనాన్ని ప్రభుత్వం ఇవ్వాలంటూ కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో టెంట్ వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వాడపల్లి వీరమణి గింజల వరలక్ష్మి హుటా రాజేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ న్యాయపరమైన కోరికలు తీర్చకుండా కుంటిసాకులు చెబుతుందని కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ఆందోళన చేస్తుంటే మాపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని అధికారులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు తెలంగాణలో అంగన్వాడీకి
19,000 వేతనం ప్రకటిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం 11,500 మాత్రమే ఇస్తున్నారని, వీటితో ఎలా బ్రతకాలని వారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో పోరాటం తప్పదని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, కాకినాడ రూరల్ మండలం 5 సెక్టార్ల నుండి వ్యాపారమా, తనూజ, లక్ష్మి, అన్నపూర్ణలు సుమారు 250 మంది నిరసనలో పాల్గొన్నారు. ఈరోజు మేము సమ్మె 2వ రోజు చర్చలు పిలుస్తామని చెప్పి అంత ఆస్పెక్ట్ మమ్మల్ని చాలా అన్యాయం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము అడిగేది ఏంటంటే ఆయన ఆస్తులు ఇమ్మని అడగట్లేదు. మేము మనిషి బతకడానికి కావాల్సిన జీతం మేము అడుగుతున్నామండి. 26 జీతం ఖచ్చితంగా బతకమని అడుగుతున్నాం. గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు అమలు చేసిన విధంగా గ్రాడ్యుయేట్ అడుగుతున్నాం. తర్వాత మెను ఛార్జీలు ఇప్పుడు పెరుగుతున్న ధరలు చాలా ఎక్కువగా ఉన్న కారణంగా మేము మెను ఛార్జీలు పెరగమని అడుగుతున్నాం. గ్యాస్ గవర్నమెంట్ నుంచే సప్లై చేయమని అడుగుతున్నామండి. ఈ న్యాయమైన కోరికలు తీర్చమని అడిగితే మేము ఉద్యోగాలు తీసేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇలాంటి పెట్టుబడి భయపడేదా లేదండి. మా కోరికలు తీరే వరకు కూడా ఈ సమ్మె మేము కొనసాగిస్తామని తెలియజేస్తాం. మేము 8వ తారీఖున సమ్మెకు పిలిపించామండి, చెప్పాము అధికారులకి అందరికీ. కానీ చర్చలకు పిలుస్తాము 6వ తారీఖున అన్నారు, 6వ తారీఖున చర్చలు పిలవలేదు. మళ్ళీ 8వ తారీఖున సమ్మెకుండా లేదు లేదు, 11వ తారీఖున చర్చలు పిలుస్తాం అన్నారు. 11వ తారీఖున చర్చలు పిలిచి మళ్ళీ చేపట్టిన నిర్వాహారం ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్పేసి అన్నారండి. కానీ మళ్ళీ మొన్న మేము సమ్మెకు 12 వరకు పిలిపించిన వరకు సమ్మె కూర్చుంటే మళ్ళీ చర్చలు పిలిచారండి. కానీ మీరు డ్యూటీ ఏం చేయకపోతే మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళకి మీ ఉద్యోగాలు ఇస్తామనడం జరిగింది. మేమేమి వాళ్ళ ఆస్తులు అడగలేదండి, వాళ్ళ కట్టుకున్న బిల్డింగ్లు అడగలేదండి. మేము కనీస వేతనం అడిగామని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా కనీస వేతనాలు ఇమ్మని అడిగామని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అయినా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. మాకు గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారండి. తెలంగాణ కన్నా అదనంగా వాళ్ళకి ఎంత ఇస్తే జీతం అంత దాని మీద ఒక 1,000 రూపాయలు ఎక్కువగా నేను ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని ఆ మాటను మేము నిలబెట్టుకోమని ఈరోజు మేము సమ్మెకు తీరుతున్నామండి. తెలంగాణలో వేతనం పెరుగుతుందే తప్ప మాకైతే మాత్రం మేము ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉన్నామండి. మాకు 11,500 ఇస్తున్నారు. ఈరోజు తెలంగాణలో 18,000 అనౌన్స్మెంట్ చేశారండి. అయితే ఆ లెక్కనైతే మాకు కనీసం 19,000 అన్న కనీస వేతనం వస్తుందండి. మాకు గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్ని అమలు చేస్తుందండి. ఆ ప్రకారంగానే గ్రాడ్యుయేషన్ అమలు చేయమని చెప్తున్నాము. రిటైర్మెంట్ పెట్టుబడి 5 లక్షలు మేము అడుగుతున్నామండి. మేము సెంటర్ పరిధిలో ఉన్న నాణ్యమైన సరుకులు మాకు అందు చేయమని అడుగుతున్నాము. 2017 నుంచి మాకు బకాయిలు ఉన్నాయండి, టీఏడిఏలు అయ్యాయి, అవి వెంటనే మాకు చెల్లించమని అడుగుతున్నామండి. మినీ సెంటర్ మెయిన్ సెంట్రల్గా చేయమని అడుగుతున్నామండి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట మండలం వానపల్లి గ్రామం సచివాలయం 2 పరిధిలోని మోర్తవారిపేట, కొబ్బిశెట్టివారిపాలెం, పితానివారిపాలెం ప్రాంతాలలో పర్యటించారు. ముందుగా స్థానిక పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రతి గడపకు వెళుతూ జగనన్న పాలనలో జరుగుతున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి సమస్యలు ఉంటే తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులకు, వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగ్గిరెడ్డి నాయకత్వంలో మేము ఎన్నడూ చూడని అభివృద్ధిని ఈ 4 ఏళ్లలో చూశామని, మళ్లీ జగనన్న వస్తాడు, జగ్గిరెడ్డి గెలుస్తారు అని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మీద ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ, ప్రజాక్షేత్రంలో ప్రజలు తిరస్కరించారు కాబట్టి టీడీపీ వారు 23 సీట్లతో మూలన కూర్చున్నారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన నాటి నుండే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారని అన్నారు. మరి దీనికి సంబంధించి సైటు మీ అందరూ ప్రజలందరికీ ఇక్కడ ఉన్నారు కనుక మరి సైట్ ఎక్కడికి అవైలబిలిటీ ఉందో చెబితే అక్కడ పోయిన త్వరలో మరి మొదలుపెట్టే కార్యక్రమం చేసుకోవచ్చు. సైట్ ఏమంది ఇక్కడ ఎక్కడ ప్రైవేట్ సైట్ ఇది ప్రైవేట్ సైట్ ఊరుకుంటారు అంటే సొంత సైట్ ఎవరు కట్టరు కూడా ఇక్కడ పెద్దలు ఎవరు ఉన్నారు ఇక్కడ కమ్యూనిటీ సైట్లు లేవు అంటే కమ్యూనిటీ ఏముంది అక్కడ ఆరంభోకి లేదా విఆర్ వచ్చారు ఇక్కడికి ఎందుకంటే చిన్నది వస్తే మొత్తం శాంక్షన్ జరుగుతున్న 9 లక్షలు కనుక ఇంకొక 19 లక్షలు ఇక్కడికి ఇంటికి పైపు వచ్చేస్తుంది చక్కగా జరుగుతుంది. 3 సెంట్లు అయితే సరిపోద్ది అక్కడ సర్వే పంపించండి మార్చండి అది మార్చండి అది మార్చి వెళ్తే కొరికి కూడా వెళ్ళిపోతాం.
జటాజుటాదారుడైనా భీమేశ్వర స్వామికి అఖండ దర్శనం చేకూరింది. పంచారామ క్షేత్రమైన సామలకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు బుధవారం ఘనంగా ముగిశాయి. కార్తీక పొలి పాడ్యమి సందర్భంగా స్వామివారికి వెండి జటాజుటాన్ని బాలత్రిపుర సుందరి అమ్మవారికి రజిత చీరలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు దౌలూరి సుబ్బారావులు పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భీమేశ్వరునికి బాలత్రిపుర సుందరి అమ్మవారికి ఆలయ పండితులు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం వెండి జటాజుటంతో భీమేశ్వర స్వామిని అలంకరించి రజిత చీరలతో బాలత్రిపుర సుందరి అమ్మవారి అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తులను వారి దర్శనార్థం అనుమతించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం 11 గంటల నుంచి క్యూ లైన్లో బార్లు తీరి వేచి ఉండగా ఆలయ ప్రధాన ద్వారం నాటి భక్తులు బార్లు కొనసాగాయి. కాగా కార్తీక మాసం చివరి దినం కావడంతో ఆలయంలోనూ ఆలయ పుష్కరిణి ఆలయ ఆర్చి వద్ద కల గోదావరి స్నానఘట్టాల వద్ద భక్తులు పొలి పాడ్యమి సందర్భంగా దీపాలు వదిలి ముగింపు పూజలను చేపట్టారు. ఈ పూజల్లో భాగంగా కేరళ రాష్ట్ర సాంప్రదాయ నృత్య కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని హామీలు అమలుకు టీడీపీ కృషి, టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ నాయకులు, ప్రభుత్వ కొత్తపేట శాసనసభ్యులు చిల్లా. జటాజుటా దారికి అఖండ దర్శనం, ఘనంగా ముగిసిన కార్తీకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.